రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమాల్లో నాగస్విన్ సినిమా ఒకటి. ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్తో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ ఓ కీ రోల్ పోషిస్తున్నారు. ఇక ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ మూవీ మేకర్స్. ఈ షెడ్యూల్ తర్వాత ప్రభాస్ ఈ మూవీ సెట్ లోకి అడుగుపెట్టనున్నారట. బాహుబలి ఫార్మాట్ లో జాతీయ అంతర్జాతీయ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను నిర్మిస్తున్నారు నిర్మాతలు. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత, పృథ్వీరాజ్ కుమారన్ కీలక పాత్రల్లో నటించనున్నారని వార్తలొస్తున్నాయి. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న మరో మూవీ రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. 1980లలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఇక ఈ సినిమా రామాయణ కథాంశం ఆధారంగా తెరకెక్కబోతోంది. వీటితో పాటు ప్రభాస్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ అనే సినిమా కూడా చేస్తున్నారు.